అమ్మ కావాలని ఏడుస్తున్న చిన్నారికి అంగన్వాడీ ఆయా ముగ్గుతి మీద వాతపెట్టిన సంఘటన అనంతపురం నగరం కోవూర్ నగర్లో చోటు చేసుకుంది. కోవూర్ నగర్కు చెందిన లక్ష్మి తన మూడేళ్ల కుమారుడు ఈశ్వర్ కృష్ణారెడ్డిని అంగన్వాడీ స్కూల్లో రోజులాగే వదిలిపెట్టింది. పిల్లాడిని స్కూల్లో వదిలిపెట్టి వెళ్లిన కొద్దిసేపటికే పిల్లాడు అమ్మ కావాలంటూ ఏడుపు మొదలుపెట్టాడు. దీంతో ఆయా చిన్నపిల్లాడని కూడా చూడకుండా అండం చేస్తున్న గరిటతో మూతి మీద వాతపెట్టింది. దీంతో చిన్నపిల్లాడు ఈశ్వర్ కృష్ణారెడ్డి భయపడి ఇంటికి పరిగెత్తాడు. అయితే అంగన్వాడీ ఆయా చిన్నమ్మ వదలకుండా, మీ అమ్మ ఇక్కడే ఉందిరా అంటూ ఇంటి దగ్గర నుంచి చెట్టు కొమ్మ తీసుకొని కొట్టుకుంటూ అంగన్వాడీ సెంటర్ కు తీసుకువచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్ వద్దకు వెళ్లి ఆయా చిన్నమ్మను ఎందుకు ఇంత అధ్వానంగా వాతలు పెట్టి కొట్టావని ప్రశ్నించారు. అయితే ఆయా నేను కావాలని కొట్టలేదని, భయపెట్టాలని అలా చేశానని చెప్పింది. ఈ సందర్భంగా పిల్లవాడి తల్లి లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్ కు పంపేందుకు అలవాట కావాలన్న ఉద్దేశంతోనే అంగన్వాడీ సెంటర్ లో వదిలామన్నారు. అయితే ఆయా అమ్మ కావాలని ఏడుస్తున్న తన కుమారుని ఇష్టానుసారంగా కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీడీపీఓ లలిత సూపర్వైజర్ విష్ణువర్ధిని అంగన్వాడీ సెంటర్ వద్దకు చేరుకుని అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ఈ సెంటర్ నందు అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నందున ఇన్ఛార్జిగా మరో టీచర్ నియమించడం జరిగిందని, అయితే టీచర్ ఇంకా స్కూల్ చూసుకునేందుకు వెళ్లినందుకు ఆయానే స్కూల్ నడుపుతుందన్నారు. ఏది ఏమైనా చిన్నపిల్లల పట్ల ఇలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులతో చర్చించి ఆయాపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మేడం చేసుకున్నా మేడం, నేను ఇన్నేళ్ళు సర్వీస్ లో టీచర్ లేకపోకున్నా కూడా ముందు మా టీచర్ ఉన్నా కూడా ఊరు నగర్లో అంగన్వాడీ కార్యకర్త లేదు. అక్కడ వేకెంట్ ఉండడం వల్ల ఇన్ఛార్జ్ అంగన్వాడీ టీచర్ పరిధిలో నడుస్తుంది. ఆయా ఇక్కడ ఒక అబ్బాయికి, మూడేళ్ళ బాలుడికి గరిటతో వాత పెట్టిందని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు విచారిస్తున్నాము, పేరెంట్స్ని కూడా విచారించడం జరిగింది. అందరిని విచారించిన తర్వాత నిజమని తెలిస్తే శాఖాపరమైన చర్యలు. లక్ష్మి, నేను ఎప్పుడు బల్ల తీసి పెట్టి కొద్దిసేపు కూర్చుంటండి పిల్లోని కోసం, మధ్యాహ్నం దాకా కూర్చుంటండి. టీచర్ ఉండి పిల్లోని వదిలేసి వెళ్ళిపోమ్మా, కూర్చోవద్దు నువ్వు అని అనింది. సరే అని నేను బేసానన్నాడు, వదిలేసి అది ఆ సందులో ఉంటే వీడు ఒకటేమో అమ్మ అమ్మ అని ఏడుస్తా అంటే ఏడ్చంటాలే మామూలులే, కొద్దిసేపు అట్నే ఏడుస్తాడు అని నేను సందులోని దక్కొని ఇంటి ఈ అమ్మ ఉండి పిల్లోని గుడ్ల రూమ్లోకి తీసుకుపోయి కొట్టి కొట్టి పెట్టింది. కొట్టి వాత పెట్టింది, మూతికి వాత పెట్టింది. వాత పెట్టింటే ఇంటికి పరిగెత్తుకుంటూ పోయినాడు పిల్లోడు. ఇంటికి పరిగెత్తుకుంటూ పోయింటే ఆడ కానీ చెట్టు మంట విక్కొని కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకొచ్చిందంట. సర్లే అని నేను మొన్న బాత్రూమ్ కడిగేటప్పుడు చూస్తే ఎర్రగా అట్లా కందింది. మధ్యాహ్నం వచ్చి అడిగింటే ఏం అక్క పిల్లని అట్ట కొట్టినావు, ఎర్ర కందింది చూడక అంటే లేదమ్మా నేను కొట్టలేదు, వాకిలి మరుక్కుంది అని చెప్పింది.